కాకినాడ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. బుధవారం కాకినాడ సూర్యకళా మందిరంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కౌంటింగ్ అనేది పండుగ వాతావరణంలో కార్యకర్తలు నిర్వహించుకోవాలని, దాన్ని ఘర్షణ వాతావరణంలో నిర్వహించుకోవడం సరికాదన్నారు. జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కాకినాడ జెన్ టేయుకే యూనివర్సిటీ ప్రాంగణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన ఒక రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మనకి 13th మనకి ఎలక్షన్ జరిగింది. మీ అందరి సపోర్టుతో పాటు మనకు పోలీస్కి ఎక్కడైనా ఛాలెంజ్ వచ్చినా ఇలాంటి లీడర్స్ని మీ ఇలాంటి లీడర్స్తో పాటు మాట్లాడుతూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మీరు అందరి సపోర్టుతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా మీ ఓవరాల్ మన కాకినాడ జిల్లాలో ఎలక్షన్ ఫేర్గా పీస్ఫుల్గా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అదేవిధంగా చూసామంటే మన కాకినాడ సిటీ పాపులేషన్ మీరు చూసామంటే 250,000 వరకు దాదాపు వస్తుంటాయి. 250,000 మన పోలీస్ చూసామంటే 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, పోర్ట్, కొంత సర్పవరం అని చెప్పి మన సిటీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ అన్ని కలిపారంటే కూడా ఎంతమంది వస్తారు 120-130 వస్తారు మ్యాక్సిమం. ఒక 150 మెంబర్స్ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం నేను చెప్తున్నాను. కానీ 150 మెంబర్స్ 250,000 మందికి రక్షణ కల్పించాలంటే అంత ఈజీ విషయం ఏం కాదు, మీ అందరికీ అర్థమైనదే యాక్చువల్. సో ఇలాంటి పరిస్థితిలో మనం ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేయగలిగామంటే ఖచ్చితంగా ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ మన డిఎస్పీ కానీ లేకపోతే నాకు మీకు ఉన్న ఎప్పుడు ప్రస్తుతంగా పెద్దగా కలుసుకున్నాం కానీ నా పైన నవరం పైన కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు, మీరందరూ సపోర్ట్ చేస్తూ అది ప్రశాంతంగా నడిపించారు. అదేవిధంగా మన కౌంటింగ్ డే కూడా జూన్ 4th మనకి కౌంటింగ్ ఉంది. ఆ రోజు కూడా మనం పోలింగ్ రోజు ఎలా చేస్తామో అలా మరి ఒకసారి నగర ప్రముఖులకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన క్రియాశీల కార్యకర్తలకి నాయకులకి అందరికీ పోలీస్ శాఖ తరఫున మీకందరికీ అవగాహన కుదర్చాలని, అవగాహన కల్పించాలని ఈరోజు గౌరవనీయులు మన కాకినాడ జిల్లా ఎస్పీ సార్ సతీష్ కుమార్ సార్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనందరం సైలెన్స్ మెయింటైన్ చేసి ప్రశాంతంగా బాబా డిస్ట్రిబ్యూషన్ సౌండ్ లేకుండా ఇవ్వాలి చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఇప్పుడు ఇక్కడ అవగాహన ఏ విధంగా పోలీసు